నా మీద నీకు ఏమైనా అనుమానమా? మరి ఎందుకు అలా చేశావు? అనుమానం కాదండి, ముందు జాగ్రత్త చర్య. ఇంకెప్పుడు నా మీద అనుమానం పెట్టుకోకే. అయ్యో, నాకు మీ మీద అసలు అనుమానమే లేదండి. చూడండి, నా కళ్ళు ఆల్చిప్పల్లాగా ఉంటాయన్నమాట, గాని నేను మోసరు అందగత్తిని, ఏదో సంసార పక్షంగా ఉంటాను. ఎర్రగా బుర్రగా ఉన్న దేవతన్నా మిమ్మల్ని అగ్రేసుకుపోతుందేమోనని భయం. అందుకే మనలో మనమాట, నాకన్నా రవ్వ అంత అందమైన ఆడవాళ్ళు చూస్తే నా కుళ్ళు గడుస్తాను కాబట్టి బయట పని అనుకోండి. సాక్షాత్ రంభా ఊర్వశలే దిగొచ్చిన నేను వాళ్ళ వలలో పడను, సరేనా? ఏమ్మా, ఏం చదువుకున్నావు? ఎంబీఏ. వంటలు ఏమన్నా వచ్చా? కాలేజ్ లో అవన్నీ నేర్పలేదు. చాలా అందంగా ఉన్నావు తెలుసా? పాపను అందంగా ఉండటమే నా బొంద. కావాలంటే అర్థంలో చూసుకో. అర్థంలో చూసుకుంటే మాత్రం ఈ పాత మొహమేగా కనబడుతుంది, కొత్త మొహం ఏమైనా కనబడుతుందా ఏంటి? ఏటో ఇవాళ చాలా తమాషాగా మాట్లాడుతున్నా. మీరు చాలా టఫ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, కాంప్లిమెంట్ ఇచ్చావుగా. మమ్మీ, శ్రావణ మాసంలో అమ్మాయిలు టెంపుల్ కిందకు పోతారు. దేవుడా, నాకు మంచి మొగుడు దొరకాలని పోతాను. మళ్ళీ ఆంటీలు ఎందుకు పోతారు? మేము అడిగిందో ఒకటి, మీరు ఇచ్చిందో ఒకటి అని పోతారు. సిరిని శ్రీహరిని పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు.
నగానట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు ఉసూరట్టు ఇలా ఎన్నాళ్ళు మన బతుకేమో ఇంత తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.